అమ్మా, పువ్వులు చెవుల్లో పెడదామనే పూల బాణం ముగ్గులోకి లాగుదామని, ముగ్గులోకి రగ్గులోకి లాగితే వచ్చేయడానికి నేనేమన్నా సిడతల అప్పారావునా మడతల సుబ్బారావునా? పేకాట పాపారావుని అగరుత్తుల సువాసన సిగరత్తుల ముందే పనిచేస్తుంది. రామచంద్ర, అబ్బా కృష్ణ, ఏంటిది పాయిజన్ అనే సెంట్? సెంట్ అనే పాయిజన్? ఏమిట కంపు? ఫినాయిల్. నీకు సెంట్ అంటే ఇష్టం కదా, నాకు ఫినాయిల్ అంటే ఇష్టం. ఏంటి లైట్ ఆఫ్ చేసావు? లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. అబ్బా, గుడ్ మార్నింగ్ అంటే బయట. ఓ, బయట. ఇదిగో లైట్ లేకుండా నాకు ఇష్టం ఉండదు అన్నానా? ఎందుకు ఆపావు? నేనే ఆపలేదు, కరెంట్ పోయింది. ఓహో, ఏమిటిది? జాకెట్ ఒక్క మగాళ్ళకే కాదు, ఆడాళ్ళకు కూడా వేస్తుంది. ఆహా, అమ్ము బ్రావోయ్. అంబాశాంభవి చంద్రమౌళిరవనా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. ఒరే దేవుడు, అటు ఇటు కాదు, ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు? నాకైతే గట్టు కాదు, ఇటే ఎన్నిసార్లు చెప్పాలే, దమాకు పనిచేస్తలే. నేనైతే గిట్లనే పెట్టుకుంటా, నువ్వు గడ్డు పెట్టుకో. నేను అసలే పూజలు ఉన్నా నాజులకి రాకుండా ఏసావులే. గాని లే, చిన్నదరు ఇంకా రాలేదు, చూసిరా. చిందరా, అమ్మ పూజకు రమ్మంటంది. మనకు కావలసినవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి. అథవా పకోడీలకి పేపర్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకు సరే, గాని నీకేం కర్మరా? నాలుగు తరాల తర్వాత ఈ వంశంలో పుట్టిన ఒకే ఒక్క మగ పురుషుడివి. మీ దయ యువరాజువి. నువ్వు టాటిది కావాలి అంటే ఆవిడ ఇస్తుంది, కానీ నేను అనలేనుగా. ఈ పేపర్లు చాటలేదు ఆయ్, కాస్త ఎక్కువ పేజీలు ఉండేవి. ఆ స్క్రీను గీను అంటారే, అలాంటి వాటికి చందాలు కట్టించు. అవి చదువు చాలు అంటుంది నాన్న. ఏం చాలా బొంద, పేపర్లన్నీ సెన్సార్ చేసి ఇలా కత్తిరించేస్తే తూకానికి వాడు ఒప్పుకోవట్లేదు. ఆ దీపావళి సంచికలు ఎక్కడున్నాయి? అవి ఇంకా చదవలేదు నాన్న. ఏడుసావు, బోడి చదువు.
అమ్మా ఎక్కడ దాచావా? నన్ను ఇదేంట్రోయ్ పాచిమహం పూజ ఇప్పుడు పడుకోవడమా? భలే అబ్బే సెకండ్ టైం నాన్న. ఆహా ఆ మాట అమ్మకి చెబుదాం, అలాగే ఉండు. నాన్న వడ్నా తీసుకో. అలా దారికిరా. సుప్రభాతం గారు కదా? నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీ ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ విధులు ఎవరో హోటల్కి ఎలక్కలు వద్దండి. పొద్దున్నే ఏలేదు ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అని మాట్లాడి సార్. నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? నాలుగు ఇడ్లీ లాగించాడు సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు నాలుగు ఇడ్లీ తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నం కలకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాం దీనికయ్యా, ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను భక్తిలో కూడా కక్కుర్తిని అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్. బడ్జెట్ బడ్జెట్ అన్నా. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి, తలుపులు మూసుకుంటా. పద పద పదవయ్యా, ఆకల బడ్జెట్ నీ గుమగుమలాడిపోతాం. కొత్త మంత్రి రాజశేఖరం గారికి సదానందం. నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను, నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు వచ్చారండి? గాంధీ గారిని అడ్డం పెట్టుకుని 1 కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను. ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు? మీకు దళవుందేముంది చెప్పండి. సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి 10 లక్షలను, ఇసుకు లేకుండా ఇల్లు కట్టి 20 లక్షలు సంపాదించానండి. అరసి బుర్ర లేకుండా 10 లక్షలు సంపాదించా. ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది. జలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తుంటారా? సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు, కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే. దాంతో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి? బిల్లు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ఉన్న 30 లక్షలు వదులుకున్నట్టే. అబ్బా కాంట్రాక్ట్ లో ఆ డబ్బు రాబడుగా లేవయ్యా నేను చెప్పి. అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే? జబ్బులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నాను అయ్యా, చెప్పి పంచి. చాలా ఇదిగా రాబడిలో మనకి 50-50. అలాగేనండి ఇదిగా స్విస్ బ్యాంక్. అయ్యి బాబోయ్ అది సస్తే మర్చిపోను. మీరేం కంగారు పడకండి, తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూలతో పూడ్చి పెట్టించేస్తా.